నాళ్ళైందలుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నిన్న ఇట్లా చూస్తే సంధ్య ఎత్తుకు రావాళ్ళే, అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంధ్య కట్టలేదు. మరి 5 నిమిషాల క్రితమే సంధ్యని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలనే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట, పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సెపరేట్ గా పార్సల్ ఎందుకు? మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండేగాడి మీద కోపంతో ఆయన జార తీసి మా మీదకు దూరావు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము. అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను అందిందండి. అందిందమ్మా, ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారా అని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్కా సార్, నీ కోరిక ఎప్పుడూ కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యను తీసుకొద్దాం పద. జక్క సార్ మీరు ఇలా సడన్ గా నోట్ చేస్తాగండి, నేను ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడ? ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్టాల్ చేయకో. నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్ కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు, ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్క గారు నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్. మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జక్క సార్ సంజయ్ని తీసుకొచ్చండి, వెళ్ళిపోదాం. జక్క సార్ మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్ మీకు ఇంక మొదలైపోయిందండి, ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప.